శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్న స్తరంగేతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 834వ నామం ఓం లక్ష్మీనాయకాయ నమః. లక్ష్మీనాయక అంటే లక్ష్మీదేవి యొక్క మనోనాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీపర్వతంపై విరాజిల్లుతూ ఉన్నాడు. వెంకటాచలానికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. గిరేహ నామాన్యనేకాని సంఖ్యాం వక్తుం న శక్నుమః అని చెప్పారు. ఎన్నో పేర్లు ఉండేటువంటి వెంకటాచలానికి సుప్రభాతంలో ప్రార్థన చేస్తారు స్వామివారికి. శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యాం. దీనిలో ముందుగా తలుచుకుంటూ ఉన్నది శ్రీ అనేటువంటి నామంతో ఉండేటువంటి ఆ యొక్క అచలాన్ని. శ్రీపర్వతంగా విరాజిల్లుతోంది, ఎందుకంటే అమ్మవారి యొక్క విభూతిమయం ఆ వెంకటాచలం. వరదహస్తానికి అమ్మవారు అక్షస్థలంలో లేకపోతే విలువే ఉంటుంది. అందుకే వైకుంఠ విరక్తుడైనటువంటి స్వామి అమ్మవారి కోసం 12 ఏళ్ళు తపస్సు చేసి 13వ సంవత్సరంలో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమ తిథి నాడు ఆ దేవదేవి వచ్చి కల్హారమాలను వేస్తే స్వామి మళ్ళా అమ్మవారిని అక్షీణ ప్రభతో వక్షస్థలంపై అలంకారంగా అందుకుని ఆమెను మళ్ళా పద్మావతీదేవిగా దర్శించి వివాహం చేసుకుని అటువంటి సిరుల తల్లుతో ఆయన శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు కాపురం ఉండి కళ్యాణ వెంకటేశ్వరుడు తిరుమల క్షేత్రంలో అర్చామూర్తిగా ఆయన నిలిచి సమస్త లోకాలని ఏలుతూ ఉన్నాడు. అటువంటి దేవదేవుని యొక్క వక్షోవిహారిణి అలమేల్మంగ. ఈ అలమేల్మంగ ఒక్క క్షణం కూడా స్వామిని వీడి ఉండదు. ఒక పక్కనే అమ్మవారు ఉంటే మరో పక్కన ఉండేటువంటి భక్తులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి భగవద్ రామానుజుడు గొప్ప వైశాఖ మాస పంచమి నాడు ఆవిర్భవించినటువంటి విశిష్టాద్వైత సంప్రదాయ పునరుజ్జీవన ప్రవర్తకాచార్యుడు. ఆయన విశిష్టాద్వైతం అనేది వేదాంతంలో ఉన్నప్పటికీ కూడా ఒక సమన్వయం లోపించినప్పుడు శ్రీభాష్యం అని చెప్పి రాసి అఖిల భువన జన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైకదీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూపా అని చెప్పి ఆ లక్ష్మీనాథుడైనటువంటి వెంకటేశ్వర స్వామి శ్రీనివాస స్వామికి అంకితమిచ్చి ఆ శ్రీభాష్యము ద్వారా స్వామిని మనను ఒక దివ్యానుసంధానం వేళ విశిష్ట అద్వైతం అనేటువంటిది ఎంతగా ఉంటుందో ఆయన లోకంలోకి ఆ సంప్రదాయాన్ని ఆయన ప్రవర్తింపజేసి శరణాగతి ఎలా ఉండాలి అలాగే వైకుంఠం ఎలా ఉంటుంది ఇవన్నీ మనకి ఆయన దర్శించి మనకి తెలియజేసినటువంటి ఆచార్యుడు. తిరుమల ఆలయ సంప్రదాయాలని ప్రవర్తింపజేసి శుక్రవారం నాడు రామమాలికా యోగంలో స్వామివారికి అభిషేకం చేసి మంగమ్మని మెడతాళిగా అలంకరింపజేసినటువంటి వాడు. ఎప్పుడైనా కూడా మంగమ్మ శుక్రవారాభిషేకం ఇత్యాది సమయాల్లో విడివడితే స్వామి ఆమె విరహాన్ని ధరించలేక ఉండిపోతట. అంటే ఆ విడివడినటువంటి మంగ మెడతాళికి మళ్ళా ఆ గోదాదేవి విరహ పాశురాలతో గొప్పదైనటువంటి ఆ ప్రార్థన చేస్తే అప్పుడు మళ్ళా అందులో ఉండేటువంటి విరహాన్ని స్వామి అనుభవించి అమ్మ లక్ష్మీదేవి ఇంతగా భావిస్తున్నదా నన్ను అని చెప్పి తాను కూడా తట్టుకుంటాడు. తట్టుకుని అప్పుడు మళ్ళా పునః సమాగమం జరుగుతుంది. ఆ యొక్క విడివడినటువంటి ఆ మంగ మెడతాళిని శుక్రవార అభిషేకం అనంతరం ఆ పాశురాలు అయిన తర్వాత అలంకరింపజేసిన తర్వాత ఇలా గొప్ప సంప్రదాయాన్ని లక్ష్మీనాయక దేవాలయంలో కొనసాగించినటువంటి వారు భగవద్ రామానుజులు. అటువంటి భక్తకోటి అందరికీ కూడా అమ్మవారితో ఉండేటువంటి స్వామిని దర్శించడం అనేటువంటిది చాలా ప్రీతి. అందుకే అఖిల జగన్మాతరం అనేప్పటికీ ఆవిడ అందరికీ తల్లి అయితే మనకి ఏమిటి అనేటువంటి ఒక భావన కలిగి అంటే మన తల్లిగా మనం పేర్కొనకపోతే ఆ మాతకి మనకి ఉండేటువంటి సంబంధం ఏమిటి, కనుక అందరికీ తల్లి అయినటువంటి ఆవిడ నాకు కూడా తల్లి అని చెప్పి చెప్పుకోవటానికి అఖిల జగన్మాతరం అస్మన్ మాతరం అని చెప్పి ఆయన ఆ తల్లిని ప్రార్థించి ఆ తల్లితో ఉండేటువంటి
అద్వితీయ బంధం కలిగినటువంటి శ్రీనివాస స్వామి యొక్క శ్రీచరణ అరవిందాలకి శరణాగతి చేశాడు. అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆ లక్ష్మీనాయకునిగా భావించి శరణాగతి చేసినటువంటి వారు ఎందరో ఆళ్ళువారులు, ఆచార్య పురుషుల యొక్క సంఖ్య అనంతం. అటువంటి శ్రీనాథుణ్ణి మనం ఆశ్రయించాలి. కలియుగ ప్రత్యక్ష వరదుడు మనకు లేమి అనేటువంటిదే లేకుండా చేయగలిగినటువంటి వాడు కనుక ఆ దేవదేవుణ్ణి ఓం లక్ష్మీ నాయకాయ నమః అని వెంకట పర్వతాధీశుడిగా, ఆ యొక్క అభిషేకాది క్రియల్లో ఆరాధింపబడేటువంటి పరమమూర్తిగా, దర్శింపజేసినటువంటి ఆచార్య పురుషులతో ఉండేటువంటి దేవదేవుడిగా ఆశ్రయిద్దాం. మనం శ్రీనివాసానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 835వ నామం ఓం చతుర్భుజాయ నమః. చతుర్భుజ చతుర్నాం పురుషార్థానాం దాతాదేవశ్చతుర్భుజ. ధర్మ అర్థ కామ మోక్షములనేటువంటి నాలుగు విధ పురుషార్థములను ఇవ్వటానికి సమర్థమైనటువంటి చేతులు కలిగినటువంటి వాడు స్వామి. అంటే ఉదార చిత్తము కలిగినటువంటి వాడు కదా, ఊరులకి ఇవ్వటానికి ఆయన అనుగ్రహించేటువంటి ఒక దివ్య స్వరూపాన్ని ధరిస్తాడు. అటువంటి స్వామి ఎవరైనా లోకంలో కోరినవి ఇవ్వగలగటం అనేటువంటి సాధ్యం కాదు. కానీ కొన్ని ఉన్నాయి, శక్తివంతమైనటువంటి లక్ష్మీదేవితో పాటు పుట్టినటువంటి చింతామణి, అలాగే కామధేను, కల్పవృక్షం, ఇవన్నీ కూడా. ఈ కల్పవృక్షాదులు అన్నీ ఇస్తాయి, అన్నవస్త్రాలు ఇస్తాయి, అలాగే అద్భుతమైనటువంటి విలువైనటువంటి లోకంలో ఉండేటువంటి వస్తువుల్ని అవి ఇవ్వగలుగుతాయి. కానీ నచాపవర్గం స్వర్గం వా తేషాం శక్తిశ్చ తాదృశి. అపవర్గాన్నో స్వర్గాన్నో ఇవ్వలేవు కదా. అందుకని ఈ నాలుగు చేతులతో నిలిచినటువంటి ఈ యొక్క జంగమ పారుజాతుడైనటువంటి స్వామికి కల్పవృక్షాదులు కూడా వాహన స్థానీయమైపోతున్నాయి. అంటే ఏమిటి, ఆయనకు కైంకర్యము చేస్తూ ఉన్నాయి. కనుక స్వామి కల్పవృక్షాదులకంత మిన్నయే ఉదారంగా ఇచ్చేటువంటి వాడు. ఒకడు ధర్మనిరతుడుగా ఉన్నాడా, వాడు ఎప్పుడైనా కూడా బడలికి పొందితే ఆ ధర్మాన్ని పాలన చేయడంలో వాడికి వెనుబలమై నిలుస్తాడు స్వామి. అంతేకాదు వాడు అర్థార్జన చేస్తున్నాడా ధర్మబద్ధంగా, అటువంటి పృథు చక్రవర్తి ఇత్యాదులకి గొప్ప సంపదను ఇస్తాడు. అలాగే కామం ఉన్నది, కామం అంటే కోరిక. ఈ కోరిక అనేటువంటిది ధర్మానికి అవిరుద్ధంగా ఉంటే అది ఆ యొక్క శ్రీనివాస స్వరూపమే. ధర్మావరుద్ధ కామోస్మి మోక్షోస్మి భరతర్షభ, బ్రహ్మచారిగా ఉన్నాడు, విద్య అర్థిగా ఉంటాడు, విద్య అభ్యసనశీలిగా ఉంటాడు, వాద ప్రతివాదనలో మెండైనటువంటి ఒక దివ్య స్థానాన్ని అలంకరించాలి అని అనుకుంటాడు. అప్పుడు ఆ సంపదని, విద్యా సంపదని అనుగ్రహించేది స్వామి. అలాగే గృహస్థే ఉంటాడు, అన్నదానం చేయాలనుకుంటాడు. మరి పెరియాళ్ళు వాళ్ళు అన్నదానం చేస్తూ ఉంటే అర్ధరాత్రి పూట కూడా ఆ యొక్క గ్రామం అంతా కూడా ప్రతిధ్వనించేదట. నాశ్చ్యోదకం, నాశ్చ్యపూప, నాశ్చ్యుష్ణత, అయ్యా పెద్దగా ఈ యొక్క ఆహారం వేడిగా ఉందో లేదో, అయ్యో అపూపాలు నిండుకున్నాయేమో, ఇలాంటి మాటలు వినిపిస్తూ ఉండేవట. అంటే నిత్యము అన్నదానం చేయటం, నిరతము అన్నదానం చేయటం అనేటువంటి చాలా గొప్ప సత్యం. అలా ఆయన కోరిక ఏమిటి అంటే 10 మందికి అన్నదానం చేయాలి, స్వామివారి శృంగార పల్యంకికా వాహనం చేయాలి, స్వామివారి యొక్క అభిషేకాదులకి జలాన్ని సిద్ధం చేయాలి. ఇలాంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉంటే వాటన్నింటికీ తగినటువంటి శక్తిని ఇస్తాడు స్వామి. అలాగే మోక్షాన్ని ఇస్తాడు ఎవరైతే ధర్మమును అలా మోక్షముగా పర్యవసింపజేసుకున్నారో. ఈ అర్థకామములు లేకపోతే జీవితం దారు సదృశ్యం అయిపోతుంది. కేవలం ధర్మాచరణ, కేవలం మోక్షైక పరమావధిగా కలిగినటువంటి జీవితాన్ని గడిపితే ఇక మానవులకి అనుభూతులు ఎక్కడుంటాయి. కాబట్టి అర్థకామాలు జీవితంలో ఉండాలి, అవి ధర్మానికి అవిరుద్ధంగా ఉండాలి. కనుక ధర్మము వల్ల వచ్చినటువంటి అర్థము చేత కోరికలు తీర్చుకుని తరువాత కామ్యకర్మలన్నీ కూడా నిర్వహించి మోక్ష పురుషార్థాన్ని పొందాలి అంటే ఆ శ్రీనివాసుడు తగినటువంటి వెనుబలాన్ని ఇస్తాడు, కరావలంబాన్ని ఇస్తాడు ఆ స్వామి. అందుకే చేతులు నాలుగింటి వాడైన శ్రీ వెంకటేశ్వరుడు అని అన్నమయ్య చేత కీర్తింపబడినటువంటి స్వామిని కలియుగంలో ప్రతి మానవుడు ఆశ్రయించాలి. అందుకే 835వ నామంలో వ్యాస భగవానుల వారు ఓం చతుర్భుజాయ నమః
అయ్యా ధర్మ అర్థ కామమోక్షములనే నాలుగు పురుషార్థంలో ఒక్క ఉమ్మడిగే ఆయన ఇచ్చేయటానికి ఉదార చిత్తంతో నాలుగు చేతులతో ఆయన సాక్షాత్కరిస్తున్నాడు అని చెప్పి చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామావళిలో 836వ నామంలో ఓం సంతృప్తాయ నమః అని కీర్తింపబడుతూ ఉన్నాడు. సంతృప్త అంటే నిత్యతృప్తుడు. సమ్ అనేటువంటి ఉపసర్గ బాగుగా అనేటువంటి అర్థాన్ని చెప్తోంది. తృప్తుడైపోయాడు ఆయన. అంటే స్వామివారు పొందవలసింది అంటూ ఏమీ ఉండదు, ఎందుకంటే తమ ఈశ్వరాణం పరమం మహేశ్వరం అని కీర్తించడం జరిగింది. ఎందుకంటే స్వామివారు దీనికి అధీశ్వరుడు దీనికి అధీశ్వరుడు కాదు అని చెప్పి చెప్పడానికి ఏమీ లేదు కదా. ఆయన సమస్తమైనటువంటి విశ్వంలో ఉండేటువంటి అన్నిటికీ కూడా ఆయన అధిపతి. పైగా చేతనములను అచేతనములను కూడా శాసించగలిగినటువంటి వాడు. మనం ఇంద్రియములతోనే ఒక వ్యాపారము చేయగలం, ఆయన ఇంద్రియముల వ్యాపారముతో నిమిత్తము లేకుండా కార్యములు సలపేటువంటి వాడు. ఇవన్నీ ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. కనుక ఈ ఉపనిషత్తుకి రహస్య సత్యాలన్నింటినీ కూడా మనం గుర్తిరిగితే స్వామి ఎప్పుడూ కూడా తృప్తుడు. అందుకే ఆయన ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్, ఎప్పుడూ కూడా ఆనంద స్వరూపుడు ఆయన. ఆయన్ని తెలుసుకుంటే మనం కూడా ఆనందం అవుతాయి. ఇప్పుడు ఆయన సంతృప్త నమః అంటే ఆయన తృప్తి పొందినటువంటి వాడు, అవాప్త సమస్త కాముడు అని చెప్పి ఆయన్ని కీర్తించడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే, అటువంటి పరిపూర్ణమైనటువంటి కాలమేఘం వలె ఉండేటువంటి స్వామిని మనం ఆశ్రయించడం వల్ల ఆ నిండుతనం మన యొక్క మనస్సులో వస్తుంది, మన జీవితంలో వస్తుంది, మన కర్మలలో అది ప్రతిఫలిస్తుంది. కాబట్టి నిత్యతృప్తులే మానవులు ఉండాలి. ఎప్పుడు కూడా బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడు తృప్తి లేకపోతే వాడు నశిస్తాడు. కానీ రాజ్యాధికారం నడిపేటువంటి వాడు కనుక తృప్తుడైతే వాడు నశిస్తాడు. ఎందుకంటే రాజ్యాధినేత ఏదో పొందింది చాలే అని చెప్పి వాడు వాడి రాజ్యంలో వాడు ఉన్నాడు అని అంటే పక్కరాజు ఊరుకోడు, వాడి మీద దాడి చేసి వాడు నశింపజేస్తాడు. కానీ ఇక్కడ పక్కరాజు అంటూ స్వామివారికి లేరే, మరి ఈయన్ని కీర్తిస్తున్నారు కదండి రాజాధి రాజాయ ప్రసహ్య సాహిని అని చెప్పి అంటే ఈయనకి సమానమైనటువంటి వారు కానీ ఈయనతో పోల్చదగినటువంటి వారు కానీ ఈయనకన్నా సమానమైన వారు లేరు అని అంటే ఇంకా ఆయన పైవారు అంటూ ఎవరు ఉంటారో ఎవరు ఉండరు కదా. కాబట్టి ఈయనకి ఎప్పుడూ భయం ఉండదు. అందువల్ల ఈయన తలుచుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడూ అభయమే, భయం అంటూ దూరంగానే ఉంటుంది అది. కాబట్టి అభీతి స్తవం చేయగలిగారు అని అంటే వేదాంత దేశకులు వారు ఎందుకని ఆ స్వామిని గుర్చి చేయగలిగి ఆ యొక్క భాగ్యాన్ని పొందారు అని అంటే కేవలం స్వామి నిత్యతృప్తుడు కనుక. మనము తృప్తి పొందటానికి తగినటువంటి సామగ్రిని మన యొక్క ఇంద్రియముల ద్వారా సమకూర్చుకోగలం, కానీ శ్రీనివాసానుగ్రహం లభించకపోతే మనం నిత్యతృప్తి పొందలేం. ఎందుకంటే ఇంద్రియముల ద్వారా ఎప్పుడు షడ్వికారములు కలుగుతూనే ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా వాటిని దూరం చేసుకుందాము, ఇంద్రియాలను మనం సన్మార్గంలో నడిపించుకుందాం అనుకున్నా ఇవన్నీ సర్పములు వంటివి అన్నారు వేదాంతేశకుల వారే. అభీతి స్థవంలో చాలా నిత్యతృప్తిగా భగవంతుడినే మనం దర్శించగలం, కానీ మనం ఆయనకు అభిన్నమైతే అలాంటిది మనం కలిగి ఉండలేము. ఎందుకని ఈ ఆరు ఇంద్రియములు ఆరు సర్పముల వలె గరుకుగా అవి జుగుప్సాకరమైనటువంటి ఆ యొక్క కుబుసములతో మన మీద పాకుతూ ఉంటే మనకి ఎంత ఏహ్యభావం కలుగుతుంది. అవి మనని కాటేయవు అని మనకి తెలుసు. ఇంద్రియములను మనం నిగ్రహించాం, అవి మనని కాటేయవు. కానీ వాటి స్పర్శ మనకి ఎంత మానసిక రుగ్మతను మిగులుస్తూ ఉంటుంది. కనుక అలాంటి మానసిక రుగ్మతలు కలగకుండా ఉద్యత్ సుఖస్ఫూర్తితో మనం ఆ యొక్క భక్తి తాత్పర్యంతో శరణాగతి భావంతో మనం నిత్యతృప్తులమై ఉండాలంటే శ్రీనివాసుని యొక్క ప్రత్యక్షానుభవం మనకు కలిగి ఉండాలి. అందుకని వేల మంది మహర్షులు మనందరి కోసం కలియుగాదిలో తపస్సు చేస్తే గంగానదీ తీరంలో ఆ యొక్క యజ్ఞఫలాన్ని అందుకుని స్వామివారు కలియుగంలో ఉండి మానవులందరూ ఆశ్రితులైనప్పుడు శరణాగత దీక్షా దక్షుడైనటువంటి ఆ యొక్క స్వామి, అంటే శరణాగత దీక్షాదక్షుడు అంటే శరణాగతి చేసినటువంటి వాళ్ళని రక్షించడంలో దీక్షాదక్షుడు ఆయన, ఆర్తత్రాణపరాయణుడు. అటువంటి శరణాగత దీక్షను పొందినటువంటి వాళ్ళని తృప్తిపరిచేటువంటి వాడు కనుక ఆయన తృప్తుడు, ఆయన ఆశ్రయించినటువంటి వాళ్ళు తృప్తి చెందుతున్నారు. ఈ సత్యాన్ని మహర్షులు అనుభవంలో పొంది వాళ్ళు ఎప్పుడూ కూడా లోకానికి వాళ్ళు ఎప్పుడూ కూడా కౌపీనవంత కలు భాగ్యవంత అని ప్రబోధించారు.
కనుక అలాంటి తృప్తి చెందినటువంటి వారి యొక్క యోగుల యొక్క మనోవిహారుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఓం సంతృప్తాయ నమః అని నిత్యతృప్తుడిగా ఆయన గుర్తించి ఆయన్ని ఆరాధించేటువంటి వాళ్ళు కూడా నిత్యతృప్తులే అని చెప్పి సత్యాన్ని మనం తెలుసుకుని మన మనస్సును ఎప్పుడూ కూడా శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్య పదారవింద సంశయవాసక్తితో పరిపూర్ణం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 837వ నామం ఓం తర్పితాయ నమః అంటే తర్పిత భక్తుల చేత తృప్తి నొందింపబడినటువంటి వాడు. అంటే భక్తులు ఎప్పుడూ కూడా స్వామివారికి యథాశక్తి కైంకర్యం చేస్తూ ఉంటారు. తావన్మాత్రం జీవుని యొక్క శక్తి అంత, దేవుని యొక్క అపరిమిత దివ్య వైభవం అంత. ఎప్పుడు కూడా ఒక పక్షి ఎగరాలి అని అనుకుంటే ఆకాశాన్ని అంటుకోవాలి అని అనుకుంటుంది. క్రమమున మింటికై ఎగయు విహంగము పారమునంటూనే ఎప్పుడు కూడా హరి పరాక్రమాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఎవరూ తెలుసుకోలేరు. పూర్వం జటాయువు సంపాతి అనేటువంటి రెండు పక్షులు ఉండేవి. అందులో సంపాతి అన్నగారు, జటాయువు తమ్ముడు, వీళ్ళిద్దరూ కలిసి పైకి ఎగురుదామని చెప్పి చూశారు. మరి సౌరమండలంలోకి వెళ్ళిపోతే సూర్యకాంతి తగులుతుంది కదా, సూర్యకాంతి లేకపోతే లోకం నశించిపోతుంది. అందుకని సూర్యుడు సహస్రకిరణ్ ఉండే తన యొక్క కర్తవ్యాన్ని ఆ యొక్క నెలల్లో ఎంతంత కాంతితో ఉండాలో అలా 12 మాసాల్లో ఆయన 12 విధములైన కాంతుల్ని ఆయన ప్రసరింపజేస్తూ ఉంటాడు. వీళ్ళు మరి గ్రీష్మకాలంలో పైకి ఎగిరేశారు. అన్నగారి పైన తమ్ముడు, తమ్ముడి పైన అన్న ఎగిరేస్తున్నారు. జటాయువు ఓ అడుగు పైకి వెళ్ళిపోయాడు. అయితే పాపం అన్నగారికి, సంపాతి గారికి చాలా ఆవేదన కలిగింది. అయ్యో పాపం బాధపడతాడు తమ్ముడు, రెక్కలు కాలిపోతున్నాయి, అందుకే ఏడుస్తున్నాడు అని చెప్పి పైనుంచి పైకి ఎగిరినటువంటి జటాయు యొక్క కన్నీటి బిందువుల చేత తడిసిపోయినటువంటి సంపాతి పైకి వెళ్ళి తన రెక్కలు అడ్డుపెట్టేశాడు. అప్పుడు ఆయన రెండు రెక్కలు కూడా సూర్య ప్రచండ కిరణాలకి కాలిపోయి అప్పుడు ఆ పైనుంచి ఇద్దరు కూడా కింద పడిపోయారు. పడిపోయిన తర్వాత ఈ సంపాతి దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన యొక్క భ్రాతృభక్తికి మెచ్చి ఎవరైనా దగ్గరికి వస్తే వాళ్ళు నీకు ఆహారం అవుతారు అని చెప్పి విధాత ఓ వరం ఇచ్చాడు. మనకి అనేక రామాయణాలు ఉన్నాయి కదా, దాంట్లో చూసుకుంటే అసలు ఈ సంపాతి శక్తులు ఎన్నో ఉంటాయి. ఈ జటాయువు తర్వాత అతను దశరథుడితో ఉండేటువంటి అనుబంధంతో వెళ్ళి రావణుడితో పోరాడటం, క్రూరుడైన రావణుడు ఆ జటాయువు చేత అనేక దెబ్బలు తిని దుష్ట మార్గంలో ఓడిపోతున్నట్టుగా భయపడుతున్నట్టుగా నటించి కత్తి తీసుకుని ఆ జటాయువు యొక్క రెక్కలు నరికేయటం, ఈ వృత్తాంతానంతా కూడా సంపాతి ఈ యొక్క సీతాన్వేషణ చేసేటువంటి హనుమదాదుల ద్వారా వినడం, జాంబవదాదుల చేత విని తన యొక్క వృత్తాంతానంతా కూడా చెప్పడం, చివరికి అది కూడా మోక్షం పొందటం. అంటే పక్షులు చేసినటువంటి కైంకర్యము చేత కూడా స్వామి తృప్తి పొందాడు. అసలు దశరథుడికే శ్రాద్ధ విధిని ఆయన ఎక్కడో దూరంగా గారపిండితో ఆచరించినటువంటి వాడు ఇక్కడ చాలా శ్రద్ధగా కర్మకాండ అనేటువంటిది పక్షికి చేశాడు. అరణ్యకాండలో మనం 3 మోక్షాలని గమనిస్తాం. మొదట శరభంగుడికి రామచంద్రస్వామి మోక్షాన్ని ఇస్తాడు, మధ్యలో జటాయువుకు మోక్షాన్ని ఇస్తాడు, తర్వాత చేతి పండుని తిని ముక్తిఫలాన్ని ఇస్తాడు శబరికి మోక్షాన్ని ఇచ్చి. కనుక అలా ముక్తిఫలాన్ని అనుగ్రహించినటువంటి రాముడు జటాయు కర్మ కూడా చేశాడు. అసలు జటాయు దహనం అప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిత్యతృప్తుడైన స్వామి ఒక ప్రయోజనం కోసం, లోకక్షేమం కోసం అని చెప్పి ఆయన ఒక అవతారం ఎత్తి రాజ్యం నష్టం వనే వాస, నేను రాజ్యం పోయిందని వనం అనేటువంటిది నాకు సంప్రాప్తించిందని నేనేం బాధపడట్లేదయ్యా, సీతా నష్ట అందుకే నాకు పెద్ద దుఃఖం కలగట్లేదు, కానీ హతో ద్విజ వీటితో పాటుగా ఆ యొక్క పక్షి నన్ను నమ్ముకున్నటువంటి, నా వంశాన్ని నమ్ముకున్నటువంటిది అది కూడా నశించిందయ్యా. ఈదృశీయం మమాలక్ష్మి నిర్దహే దపి పావకం, నా దౌర్భాగ్యం ఎంతటిది అని అంటే అగ్నిహోత్రాన్ని కూడా దహింపజేసేస్తుంది అన్నాడు. అంటే నిత్యతృప్తుడైనటువంటి స్వామి తనను ఆశ్రయించినటువంటి వాళ్ళకి అతృప్తి కలిగితే బాధపడతాడు. ఇది ఆయనలో ఉండేటువంటి గొప్పదైనటువంటి సత్యం, దీన్ని గ్రహించాలి. ఓం తర్పితాయ నమః అంటే తర్పిత అంటే భక్తుల చేత తృప్తి నొందింపబడినటువంటి వాడు అంటే తాను నిత్యతృప్తుడే, ఆయన అవాప్త సమస్త కాపముడు, ఆయనకి కావలసిందంటూ ఏమీ లేదు. కానీ భక్తులు ఆవేదన పడకుండా వారు
మనోధైర్యం చేత శరీర దార్ఢ్యం చేత వాళ్ళు నిత్యము కూడా ఏదో ఒక వయసువాడినటువంటి కైంకర్యం చేస్తే తృప్తి పడేటువంటి వాడు స్వామి. కాబట్టి భక్తులు పుష్పం పత్రం ఫలం తోయం స్వామికి సమర్పించి ఆయన యొక్క కరుణాకటాక్షాలని పొందుతూ ఉంటే లాభము క్షేమము అనేటువంటిది వాళ్ళు ఉత్తరోత్తరత స్వామి నుంచి పొందుతూ ఉంటారు. ఈ సత్యాన్ని తెలియజేసేటువంటి నామమే ఓం తర్పితాయ నమః. ఈ దివ్యమైనటువంటి సత్యాన్ని ఈ నామం ద్వారా ఎవరైతే పట్టుకుంటారో వారు చిరంజీవులు అవుతారు, శ్రీనివాస స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులవుతారు.